రకరకాలుగా స్పందిస్తున్నారు నాయకులు. కొంతమంది ఈయననే ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడే వచ్చిండా అని. అవునాయనా, నేను ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడే అధికారం వచ్చింది, అధికారం పేద ప్రజలకు ఉపయోగిస్తున్నాను. నేను ఇన్నాళ్ళు మీ చేతిలో అధికారం ఉండి మీరు ఆ ప్రభుత్వంలో మీరు మంత్రిగా పనిచేశారు, మీరు ఆక్రమించుకుంటుంటే కళ్ళు మూసుకొని ఉన్నారు. ఇప్పుడు నేను కనీసం చేయాలనే ప్రయత్నం చేస్తున్న కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, ఎందుకంటే ఇది కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్న కష్టపడుతున్న సందర్భం, పెద్ద రాజకీయాలకు తావియ్యదలుచుకోలేదు. ఇక రెండవది, అమెరికాలో జల్సాలలో మునిగి తేలుతున్నాయని కూడా ట్విట్టర్లో మా ప్రభుత్వాల మీద, మంత్రుల మీద దాడి చేస్తుండ్రు. నిజంగానే నీకు కన్సర్న్ ఉంటే 4 రోజుల నుంచి ప్రతిపక్ష నాయకుడు ఒక పలుకు కూడా పలకలే, బయట కూడా కనిపిస్తలేడు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆయన పుత్రుడు అమెరికాలో జల్సాలు చేసుకుంటే ఆయన ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుండ్రు. 4 రోజుల తర్వాత మేము ప్రశ్నిస్తే ఇవాళ ఒక ఆయన బయలుదేరాడు, సూర్యాపేట పోయిందంట, ఆ నుంచి ఖమ్మం పోయిందంట, 100 ఎలుకలు తిరిగిన పిల్లి తీర్థయాత్రలు పోయిందంట, ఇంక ఇట్లాంటి తప్పులు చేయనని 15ల నుంచి ఆక్రమించుకున్నది. మీరే ఖమ్మంకు వెళ్ళిన మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా, మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాల్వల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా? నేను మీ దగ్గరికి అధికారులను పంపిస్తే, ఎందుకంటే మీరు గతంలో చెరువులకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా మీరు పనిచేసినారు, రాష్ట్రం పట్ల పూర్తిగా సంపూర్ణమైన అవగాహన ఉందని మీరు పదే పదే మాట్లాడుతుంటారు హరీష్ రావు గారు. పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువలను తొలగించడానికి మీరు చిత్తశుద్ధితో మీరు సహకరిస్తారా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇక ప్రభుత్వం ఈ వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిందా వ్యవహరించలేదా ప్రజలు తెలుస్తారు. మేము బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజల దగ్గరికి మేము వెళ్ళగలిగే వాళ్ళం కాదు. ప్రతి క్షణం మా మంత్రులు కార్యాచరణ స్థానికంగా ఉన్నారు. స్టేట్ అంతా సమన్వయం చేసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణతో నేను బయలుదేరి 2 రోజుల నుంచి ప్రజలలో తిరుగుతున్నా. ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. ఏ రోజైనా చంద్రశేఖరరావు గారు వరదలు వచ్చినా ప్రమాదాలలో ప్రజలు చనిపోయినా ఒక్కరోజైనా పరామర్శించడానికి వారు బయటకు వచ్చిండ్రా? ఒక్కరోజైనా ఆ కుటుంబాల దగ్గరికి చంద్రశేఖరరావు గారు వెళ్ళిండ్రా? మీ దగ్గర రికార్డు ఉంటే తీయండి. 2014 నుంచి 2024 జనవరి వరకు చాలాసార్లు వర్షాలు వరదలు ప్రజలు చనిపోవడం ప్రమాదాలు జరగడం మనం కళ్ళతో చూసినాం. చంద్రశేఖరరావు వరదలు వచ్చినప్పుడు ఏ ప్రజల దగ్గరికి వెళ్ళిండో ఒక్క ఆధారం చూపించండి. మాసాయిపేటలో రైలు కింద పడి స్కూల్ పిల్లలు 30-40 మంది చచ్చిపోతే ఆయన సొంత నియోజకవర్గం, పసిపిల్లలు చచ్చిపోతే కూడా ఆ కుటుంబాలను పరామర్శించడానికి ఓలే. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక వెటర్నరీ డాక్టర్ని ముష్కర్లు ఎత్తుకెళ్ళి బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ చేస్తే కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఓలే. మానవత్వం లేని వ్యక్తిగా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు ఈరోజు ప్రజలలో ఉన్న మమ్మల్ని ప్రతి క్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి పనిచేస్తుంది. ఇవాళ పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా కౌలపిల్లలాగా ఉంటాయి. పక్కన పక్కన ఒకే రకమైన వర్షము ఒకే రకమైన పరిస్థితులు ఉంటే అవతలెంత జరిగింది నష్టం, యువతలెంత జరిగిందో అంచనా వేయండి. ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందో లేదో, అవతల నష్టం జరగడం కూడా బాధాకరం. అవతల జరుగుండొద్దు, యువతల జరుగుండొద్దు. కాకపోతే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా అనే దానికి ఒక సరిపోల్చుకోవడానికి 2 పక్కపక్కనే ఉన్నాయి. మీరే చెప్తారు అవతల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్రమత్తంగా ఉన్నారు, సంతోషం మంచిది. వారి అనుభవంతో అప్రమత్తంగా ఉండి ఆ జిల్లాను ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 24 గంటలు కంటిన్యూస్గా 30 తారీఖు నుంచి ఈరోజు వరకు కంటిన్యూస్గా పర్యవేక్షిస్తూనే ఉన్నాం, చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. రెండింటిని పోల్చి చూడండి. మరి అవతల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే మా నాయకురాలు శర్మిల గారు ప్రజలకు వెళ్ళి కష్టపడ్డ దగ్గర, ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? అసలు ఉన్నాడా? ఎందుకు కనిపిస్తలేడు? ఎందుకు మాట్లాడతలేడు? ఆయన ఆయన కొడుకు ఎక్కడున్నాడు? అమెరికాలో లేడా? అమెరికాలో జల్సాలు చేయట్లేదా? అమెరికాలో జల్సాలు చేసేటోడు కూడా మా 10 ఏళ్ళ అధికారం అనుభవించి లక్ష కోట్లు అక్రమంగా సంపాదించుకొని అమెరికాలో జల్సాలు చేస్తున్నాడు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తున్నాడు.